हाय गाइस वेलकम बैक टू माय चैनल इवाला मी तो मंची रेसीपी अच्छे शेयर चेसुकोवडानिकी मी मुंदुकु वच्चेसानु इदि वच्चेसी मिनुमलु मिनुमलु तो हेल्दी रेसीपी मीकु इवाला शेयर चेस्तानु इदि वच्चेसी बेल्लमंडी नेनु दीन्नि दंचुकुन्नदि कादु तुरुमुकुन्नानु चाला सॉफ्ट गा ఉండాలి ఎందుకంటే మనకి ఆ రెసిపీ అనేది టేస్ట్ గా రావడానికి ఇది చాలా సాఫ్ట్ గా అయితే ఉండాలి ఇంకొకటి వచ్చేసి ఘీ ఘీ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తో మీకు ఒక మంచి రెసిపీ అయితే నేను ఇవాల షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మరెందుకు ఆలస్యం ఎందుకంటే ఆలస్యం ఇప్పుడైతే ఆ రెసిపీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ అనేది పెట్టుకునేద్దాము ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని మినుములు అనేది యాడ్ చేసుకుందాము అయితే పాన్ హీట్ అయిపోయింది కాబట్టి నేను మినుములని యాడ్ చేసుకుంటున్నాను మినుములు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మినుములు 20 మినిట్స్ వరకు ఫ్రై చేయాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో మాత్రమే 20 మినిట్స్ వరకు ఫ్రై చేయండి అవి మాడకూడదు ఇంకొకటి వచ్చేసి మినుములు ఫ్రై అయ్యాయి అని తెలిసేది ఎలాగంటే మంచి స్మెల్ మంచి అరోమా స్మెల్ అనేది మనకు వస్తుంది అప్పుడే మినుములు పూర్తిగా కంప్లీట్ గా ఫ్రై అయినట్టు అలా ఫ్రై అయిన మినుములని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఫ్రై చేసుకున్న మినుములు పూర్తిగా చల్లారిపోయాయి నేను ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్ లో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎంత స్మూత్ గా దాన్ని గ్రైండ్ చేసుకోగలుగుతామో అంత స్మూత్ గా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది వచ్చేసి నేను మినుములు అనేది మిక్సీ జార్లో తీసుకునేసాను నేను ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా మినుముల్ని పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను దీనిలో బెల్లం అనేది యాడ్ చేస్తాను బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నట్లయితే మనకు ఆ రెండు ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ అవుతాయి నేను ఇప్పుడు మొదట్లో చూపించినట్టుగా డ్రై ఫ్రూట్స్ ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేది కూడా యాడ్ చేసుకునేస్తున్నాను ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని మనం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఘీ అనేది బాగా హీట్ చేసుకోవాలి ఇలా ఘీ హీట్ చేసుకున్న దాన్ని మనం దీనిలోకి వేసుకోవాలి దీనిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి ఘీ అనేది అలానే పక్కన పెట్టుకొని ఉండాలి ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఘీ అనేది చల్లారిపోయి ఉంటే మనం హీట్ చేసుకున్నది మళ్ళీ హీట్ చేసుకోవాలి వేడి వేడి ఘీ వేసినప్పుడే మనకి ఉంట పట్టడానికి వస్తుంది ఈ పౌడర్ వచ్చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఉండ వస్తుందా అనే దానికి ట్రై చేస్తాను ఇన్ కేస్ అది రాకపోయినట్లయితే నేను ఇంకా కొంచెం ఘీ అనేది హీట్ చేసుకొని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటలు అనేటివి పట్టుకుంటాను ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి చేసి కంప్లీట్గా అయితే నేను ఘీతో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసేసాను బెల్లం అనేది కూడా మనకు వేడి వేడి నెయ్యి వేయడం వల్ల కరిగిపోయి ఉంటుంది ఇక్కడ నేను ఉంట పట్టడానికి వస్తుందా లేదా అని ట్రై చేస్తున్నాను రావట్లేదు సో నేను మళ్ళీ ఘీ అనేది హీట్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేటివి పట్టుకుంటాను చాలా చాలా హెల్దీ రెసిపీ చాలా ప్రోటీన్స్ ఉన్న రెసిపీ ఇది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి
నేను లడ్డూలు పట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎస్ వస్తున్నాయి. మనం ఘీ అనేది కొద్ది కొద్దిగా హీట్ చేసుకుంటూ వేసుకుంటూ పట్టుకున్నట్లయితే చాలా బాగొస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి, ఎంత హెల్దీనో అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నా లడ్డూలు, మినుము లడ్డూలు రెడీ అయిపోయాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.